మండలిలో ఆకర్షణ. ఇప్పుడు ఏ బిల్లులు రావాలన్నా హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి కొత్తగా ఏది వచ్చినా సరే బిల్లు పెట్టాలంటే ఇప్పుడు కౌన్సిల్లో పాస్ కావాలి. కౌన్సిల్లోనేమో బీఆర్ఎస్ వాళ్ళకే ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళకే ఎక్కువ ఎమ్మెల్సీలు ఉండేది. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అందరినీ సంతోష్ కుమార్ ఆకుల లలిత వీళ్ళు అందరినీ తీసుకుపోయి టీఆర్ఎస్లో చేర్చుకున్నారు చాలామందిని. ఇప్పుడు టీఆర్ఎస్ ఏదైతే ఆ పార్టీ చేసిందో మళ్ళీ అదే అనుభవించాల్సినటువంటి పరిస్థితి. ఆపరేషన్ ఆకర్ష్ సరే, ఎంతమంది పోతారో ఎంతమంది ఊరు ఎంతమంది కేసీఆర్తో ఉంటారో తెలియదులే, కానీ ఎమ్మెల్సీల అటువంటి అవసరము తక్షణము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎమ్మెల్యేల అవసరము తక్షణం లేకపోయినా ఎమ్మెల్సీలు మాత్రం కౌన్సిల్లో ఏదైనా బిల్లు పాస్ కావాలంటే కౌన్సిల్లో వాళ్ళు మెలిక పెడితే ఆగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది చాలా వచ్చింది. సో ఎంతమంది సిట్టింగ్ ఎమ్మెల్సీలను తీసుకుంటారు, వాళ్ళు ఎంతమందికి ప్రామిస్ చేస్తారు మళ్ళా వాళ్ళ ఎమ్మెల్సీని పొడిగిస్తామనేటువంటిది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లకు వచ్చేసరికి వీళ్ళు గెలుస్తారా గెలవరా అనేటువంటిది క్లారిటీ లేదు. ఆ ఎమ్మెల్సీల సంఖ్యను బట్టి ఉంటుంది. వాళ్ళందరినీ మళ్ళా రెన్యువల్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుందా కాదా? ఎందుకంటే 15 ఏళ్ల పాటు అధికారం ఉన్న టీఆర్ఎస్ చాలా కాలం పాటు పట్టింది ఎమ్మెల్సీలందరినీ తీసుకోవడానికి. ఇప్పుడు కొత్తగా ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి దాంట్లో కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను తీసుకుంటుంది, ఎంతమందిని చేర్చుకుంటుంది అనేటువంటిదే చర్చ. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు వాళ్ళు చేర్చుకున్నారు, వీళ్ళు చేర్చుకుంటున్నారు, వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు, ఏం చేయాలి? సేమ్ బీఆర్ఎస్ చేసినటువంటి పనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేయాల్సి వస్తుంది. సేమ్ అదే పని. ఎంతమంది చేరుతారు అనేటువంటిది క్లారిటీ అయితే లేదు. పలుమార్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా బీఆర్ఎస్ రాజకీయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా వేస్తున్నారు. అలాగే సుఖేందర్రెడ్డి కుమారుడు కాంగ్రెస్లో చేరి లోక్సభ ఎన్నికల్లో గెలుపునకు పనిచేశారు కూడా. ఈ నేపథ్యంలో సుఖేందర్రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన పదవి నుంచి దించేయాలని ఇటీవల బీఆర్ఎస్ నేతల్లో చర్చ జరిగింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్లో నెగ్గడం ద్వారా కాంగ్రెస్ను ఇరుకాటంలోకి పడేసిన చర్చ చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ మండలిలో ఆపరేషన్ ఆగస్టుకు తెరలేపాలన్న ఆలోచనకు వచ్చినట్టు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్సీల్లో మెజారిటీ సభ్యులు వారి పార్టీలో చేర్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఎంఎస్ ప్రభాకర్ భానుప్రసాద్ కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళినట్టు వాళ్ళే. 14 మందికి తగ్గకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు తెలంగాణలో వచ్చినటువంటి గతంలో 3 స్థానాలు ఉంటే 8 వచ్చినట్టే అనేటువంటిది గొప్ప అనుకోవచ్చులే, కానీ కాంగ్రెస్ అధికారం నుండి రావాల్సినటువంటి స్థానాలు కూడా రాలేదు అనేటువంటిది ఒకటి. ఇదొక అంశము. ఇప్పుడు ఎమ్మెల్సీలను చేర్చుకోవాలి. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి చేరేటువంటి పరిశీలన జరుగుతున్నది అనేటువంటిది ఉంది. ఆయన కూడా నేను ఇంకేం నిర్ణయం తీసుకోలేదన్నారు, కానీ నేను చేరట్లేదు టీఆర్ఎస్లో ఉంటాను ఇక్కడ ప్రకటించలేదు. సో ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి క్యూ పద్ధతి మాత్రం ఉంది. కాంగ్రెస్ కూడా ఎవరెవరిని చేర్చుకోవాలి, ఎక్కడెక్కడ వ్యతిరేకత వస్తుంది అనేటువంటిది చూడాలి. కాంగ్రెస్కు ఉన్నటువంటి సమస్య కూడా ఇంకొకటి, ఈ మినిస్టర్లు ఉన్న చోట కాంగ్రెస్ ఓటుకి ఎమ్మెల్యే బండ్ల, బీఆర్ఎస్ను వీడనున్న కృష్ణమోహన్ రెడ్డి, చక్రం తిప్పుతున్నటువంటి మంత్రి జూపల్లి ఈ నెలాఖరులోపు చేరుతారని ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్నది. సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు గెలిచిన అండ్లకు పోతారు, వాళ్ళు గెలిచిన ఇండ్లకు పోతారు అనేటువంటిది ప్రజలకు క్లారిటీ వస్తే ఎవరిని గెలిపించాలి అనేటువంటిది ఎప్పుడూ అవకాశం రాదుగా. ఎవరిని గెలిపించినా వాళ్ళు గెలిచిన పార్టీలో ఉండాలనేటువంటిది వచ్చిన తర్వాత రేపు పొద్దుగాల జరిగేటువంటి ఎన్నికల నాటికి చాలా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. ప్రజలు కూడా చేస్తారు.